మానసిక గాయానికి మందు. ఆటలో గెలిచిన వ్యక్తికి ప్రశంస ఎంత ముఖ్యమో, ఓడిన మనిషికి ఓదార్పంత అవసరం. ఓడిన వ్యక్తి తన అభ్యాసం, శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని దిగులు పడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో గెలుపు కన్నా ఓటమి ఇచ్చే అనుభవం గొప్పదని, ఆటలోని మెలకువలను మరింతగా ఒడిసి పట్టుకుని ద్విగుణీకృత ఉత్సాహంతో తలపడితే విజయం తథ్యమన్న స్ఫూర్తిదాయక మాటలు చెబితే అతడి మనసు కుదుటపడి తదుపరి పోటీకి సమాయత్తమవుతుంది. విజయానికి మిత్రులుంటారు. అపజయం ఒంటరిదన్నది లోకవిదితం. పోటీ ఏదైనా ఓటమి పాలైన వ్యక్తి పట్ల మనం చూపే సంఘీభావ తత్వం అతడికి వెన్నుదన్నవుతుంది. విపత్కర పరిస్థితిలో తనకు తోడుగా నిలిచిన వారిని అతడు ఎన్నటికీ మరిచిపోలేడు. జీవితం అంటే కష్టసుఖాల పడుగు పేక. ఇవాళ సంతోషంగా ఉన్నాం కాబట్టి రేపు బాధ కలుగుతుందన్న నమ్మకం లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అందుకే బాధల్లో ఉన్న వారిని ఓదార్చడం, ఆదుకోవడం మానవత్వ భావనకు తొలిమెట్టుగా భావించాలి. ఆ పన్నుల పట్ల ఈనాటి మన ప్రవర్తన రేపటి మన కష్టానికి వారి సహకారాన్ని ముందస్తుగా సిద్ధం చేసుకోవడం అవుతుంది. మనుషులు కొందరు అకారణంగా మాటల ఈటెలతో ఎదుటివారి మనసుని గాయపరుస్తారు. శరీరానికి తగిలిన దెబ్బల మానసిక గాయం బయటికి కనిపించదు గాని ఆలోచనలను అస్థిరపరుస్తుంది. మనం ఉపశమనంగా చెప్పే నాలుగు మాటలు వారి మనసుకు చల్లని లేపనమై ఊరడిస్తాయి. ఒకరి ఆనందాన్ని పంచుకోకపోయినా పర్వాలేదు, బాధను పంచుకొని భరోసా ఇవ్వాలి. మానసిక అర్చకులను ఒక కంట కమనిస్తూ, వీలైనంత వరకు వారితో గడుపుతూ వారిలోని దైన్యాన్ని పటాపంచలు చేయాలి. కొంతమంది పరిస్థితుల ప్రభావానికి లోనై కుంగిపోతూ ఉంటారు. సమస్యలను భూతద్ధంలో చూసి భయపడుతూ ఉంటారు. మాటలతో వారిలోని నైరాశ్యాన్ని పారద్రోలాలి. అశోకవనంలో సీత చుట్టూ శత్రు రాక్షస గణం, నా అన్నవారు లేరు. అలాంటి సమయంలో త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతం ఆ తల్లి మనసుకు ఎంతటి సాంత్వన చేకూర్చి ఉంటుందో కదా. యుద్ధానంతరం సీతమ్మ తల్లి అయోధ్యకు వెళ్ళినా త్రిజటను మరిచిపోలేదు. విశాలంగా పరుచుకున్న రావి చెట్టుపై అనేక పక్షులు చేరినట్టు కోపమన్నది ఎరుగని శాంతవచనాలతో సంభాషించేవారిని చాలామందిని అంటిపెట్టుకుని ఉంటారు. అటువంటి వారి సత్సంగమే మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. మాటలతో ఓదార్చి ఊరటనివ్వడం భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చిన వరం. మాటలతో మరో మనసుకు ఉపశమనాన్ని ఇవ్వగలిగితే మానవ జన్మకు ప్రయోజనం సిద్ధించినట్లే. మానవుడి నుంచి భగవంతుడు ఆశించేది అదే.